స్నేహహస్తం అందించారు. ఇక మరిన్ని వివరాలు అందించడానికి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ రెడీగా ఉన్నారు. కృష్ణ, చెప్పండి, ప్రస్తుతం హాస్పిటల్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? కళ్యాణి, కొద్దిసేపటి క్రితమే 93 సంవత్సరాల మాజీ ప్రధాని వాజ్పేయి పరమపదించినట్లు ఎయిమ్స్ డాక్టర్లు విడుదల చేసినటువంటి ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ ప్రకటన కూడా మనం చూస్తే చాలా స్పష్టంగా ఇట్ ఈస్ విత్ ప్రొఫౌండ్ గ్రీఫ్ దట్ వీ ఇన్ఫార్మ్ అబౌట్ ద సాడ్ డెమైజ్ ఆఫ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎట్ 5:05 PM ఆన్ 16/8/2018. Shri Vajpayee was admitted in AIIMS on 11/6/2018 and was stable in the last 9 weeks under the care of a team of AIIMS doctors. Unfortunately, his condition deteriorated over the last 36 hours and he was put on life support systems. Despite the best of efforts, we have lost him today. We join the nation in deeply mourning this great loss. And to edaithe ఎయిమ్స్ ఇచ్చినటువంటి డాక్టర్లు తన చివరి బులెటిన్ను విడుదల చేసింది. అయితే ఈ బులెటిన్ విడుదల తర్వాత కొద్దిసేపు క్రితమే ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ సమావేశం, అత్యవసర కేబినెట్ సమావేశం కూడా ఇప్పుడే సమావేశమైంది. ప్రధాని నివాసంలో ఈ కేబినెట్ సమావేశం జరుగుతుంది. అయితే ఈ కేబినెట్ మాజీ ప్రధాని వాజ్పేయి మృతికి సంతాపం తెలియజేయడంతో పాటు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతుంది. ఇటు మాజీ ప్రధాని వాజ్పేయిని అంత్యక్రియలు ఇక్కడ జరపడం, ఆయన మెమోరియల్ను ఇక్కడ ఏర్పాటు చేయడం, ప్రస్తుతం కృష్ణన్ మేనన్ మార్గంలో ఉన్నటువంటి 6A బంగ్లా ఏదైతే ఉందో దాన్ని కూడా మెమోరియల్గా మార్చడం, వీటన్నిటిపైన ఈ కేబినెట్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుందనే మనం చెప్పుకోవచ్చు. తర్వాత ముందు గ్వాలియర్ తీసుకెళ్లాలనుకున్నారు, కానీ ఆ యొక్క నిర్ణయాన్ని మార్చుకున్నట్టుగా తెలిసింది. గ్వాలియర్ నుంచి వచ్చినటువంటి బంధువులు అందరూ కూడా ఇక్కడే ఆయన అంత్యక్రియలు జరపాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అందుకే ఇప్పుడున్నటువంటి 6A కృష్ణ మార్గ్ మీనన్ మార్గ్లోనే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అక్కడి నుంచి అంటే బీజేపీ నేతలంతా కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలామంది బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులంతా ఇప్పటికే ఢిల్లీకి వచ్చారు. మరికొద్దిసేపట్లో వాళ్ళని కూడా తీసుకురాబోతున్నటువంటి పరిస్థితి. అందరూ అంటే ప్రస్తుతం ఇక్కడి నుంచి వాజ్పేయి పార్థివ దేహాన్ని ఎయిమ్స్ నుంచి ఆయన నివాసానికి తీసుకొచ్చి ఈరోజు ఆయన నివాసంలోనే ఉంచబోతున్నారు. ఆ తర్వాత రేపు పార్టీ ప్రధాన కార్యాలయం దీనదయాల్ మార్గ్లో ఉన్నటువంటి కొత్త ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ ఉంచి నివాళులు కూడా అర్పించబోతున్నారు. అక్కడ కార్యకర్తలకు అదేవిధంగా ఇతర ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని నుంచి రేపు సాయంత్రం ఇక్కడ రాజ్ఘాట్ సమీపంలో ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయినా ఆయన అంత్యక్రియలు ఎక్కడ జరపాలి, ఏ విధంగా జరపాలి, తర్వాత ఆయన మెమోరియల్ ఎక్కడ నిర్మించాలి, ఇప్పుడున్నటువంటి ఇంటిని మెమోరియల్గా మార్చడానికి చేయాల్సినటువంటి పరిస్థితులు ఏంటి, నిర్ణయాలు ఏంటి అనే దాని మీద ఇప్పుడు ఒక కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది. కేబినెట్ అత్యవసర సమావేశం కూడా అయింది. ఇక్కడ మనం చూసాం బీజేపీ నేతలంతా కూడా తరలి వచ్చారు. వాజ్పేయి ఆరోగ్యం బాగా లేదు అని తెలిసిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలంతా ఆయన నివాసానికి, ఆయన ఉన్నటువంటి ఎయిమ్స్ దగ్గరికి వెళ్ళి వారితో ఆయనతో ఆయన కుటుంబ సభ్యులను అందరూ కూడా పరామర్శించారు. అయితే వాజ్పేయి పరమపదించారు అన్న వార్తను వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారని మనం చెప్పొచ్చు. సార్, ఎమ్మెల్యే గారు వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు, భీమవరం నుంచి బీజేపీ నేత. వాజ్పేయి గారితో ఉన్నటువంటి అనుబంధం ఏంటి? వాజ్పేయి గారు ఇప్పుడే పరమపదించారు, ఎట్లా ఉంది బీజేపీకి? ఇదొక లాస్ అని చెప్పుకోవచ్చా? పూర్తిగా మీరు చెప్పిన దానికి ఏకీభవిస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీకి రెండు కళ్ళు, ఒకళ్ళు అద్వానీ గారు, ఒకరు వాజ్పేయి గారు. రెండు స్థానాల నుండి ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రిని ఇచ్చినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే దాంట్లో మొదటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు, రెండో వ్యక్తి అద్వానీ గారు. అటువంటి వారిలో ఈరోజు మాకు ఒక కన్ను పోయిందన్నట్టుగా బాధపడుతున్నాం. వీరు ఈ దేశం కోసమే కాదు, రాష్ట్రం కోసం కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఈరోజు రోడ్లు ఉన్నాయంటే ఆ రోడ్లు పట్టణాలకి గ్రామాలకి అనుసంధానం చేసినటువంటి ఏకైక వ్యక్తి శ్రీ వాజ్పేయి గారు. వాజ్పేయి గారు మా ముందు లేపటం చాలా దురదృష్టకరమైనటువంటిది. వారు గతంలో కూడా
నదులు అనుసంధానం చేయాలనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి జయంతో వారు పనిచేయటం జరిగింది. దానికి ఒక ట్రాన్స్పోర్ట్ ఒక కమిటీని ఏర్పాటు చేసి దాంట్లో ఇప్పుడున్నటువంటి మనకు విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఎంపీ శ్రీ హరిబాబు గారు వారితో పాటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి చాలా సీనియర్ నేత అయినటువంటి శేషగిరి రావు గారు తదితరులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి నదులు అనుసంధానం చేస్తేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి వారు కన్న కలలు రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ శ్రీ మోడీ గారి నాయకత్వంలో జయం కలుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈరోజు మోడీ గారు ఏదైతే వాజ్పేయి గారి పేరు మీద ఇప్పటికే అటల్ బిహారీ పెన్షన్ యోజన పథకాన్ని ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో వారి పేరు మీద అనేక పథకాలు ఈ దేశానికి ఈ రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పనిచేసేటువంటి ప్రభుత్వం రాబోవాలని చెప్పి మేమందరం కూడా మనస వాచ కర్మణ కోరుకుంటూ ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి వ్యక్తి ఎవరైనా గతంలో ఎవరైనా ప్రతిపక్షంలో ఉండేటువంటి నాయకులు కూడా ఈరోజు వాజ్పేయి గారిని పొగడనటువంటి నాయకులు ఎవరూ లేరు. గతంలో కూడా నెహ్రూ గారు కూడా ఎప్పటికైనా ఈ దేశానికి ప్రధాని కావలసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది